సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. సో లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా, జస్ట్ పేస్ట్. సో గైస్ ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి, కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఒకరు ఎక్కడ ముట్టిరనుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్కి అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. సో గైస్ కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈజ్ క్యాప్చా, క్యాప్చా 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 క్యాప్చా, యస్ క్యాప్చా ఇక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ చేయండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కాడ పిక్స్ చూపిస్తుంది, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి, అది క్యాప్చా అయిపోద్ది. అదర్ కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. యస్ కంటిన్యూ. సో గైస్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయాలి, అంతే, ఎక్కువ ఏం లేదు. 10 సెకండ్స్ వెయిట్ చేయండి, కిందికి రండి, టైమర్ పడుతుంది. యా 6 సెకండ్స్, 5 4 3 2 1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది, గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం, ఏం లేదు, దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ బ్యాక్ మన ఓల్డ్ పేజ్కి రావాలి. వచ్చేస్తాయి డౌన్లోడ్ లింక్స్. సో యూట్యూబ్ ఫ్యామిలీ, ఐమ్ బ్యాక్ విత్ అదర్ వీడియో. సో గైస్ స్టార్టింగ్లో వీడియో చూసారు కదా, అలాంటి వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఏం లేదు, జస్ట్ మీరు టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో గైస్ టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఆల్రెడీ నేను చూపించిన ఎలా డౌన్లోడ్ చేయాలి అని. సో గైస్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా ఎడిట్ చేయాలని. సో గైస్ ఇలాంటి వీడియోస్ మీరు ఎడిట్ చేసుకొని మీ వాట్సాప్ స్టేటస్ అండ్ మెయిన్గా మీ బర్త్డే కోసం, లేకపోతే ఎవరైనా పొలిటికల్ లీడర్ కోసం, ఎవరి కోసం అయినా ఎడిట్ చేసి డైరెక్ట్ మీకు సిటీ కేబుల్లో లేకపోతే టీవీస్లో యాడ్స్లో కూడా ఈ వీడియోని పెట్టవచ్చు. సో ప్రొఫెషనల్ టైప్ ఉంటుంది ఈ వీడియో. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి, టెంప్లెట్ డౌన్లోడింగ్ ప్రొసీజర్ మొత్తం చూపించిన. సో డౌన్లోడ్ చేసిన తర్వాత కైన్ మాస్టర్ని ఓపెన్ చేసుకోండి. కైన్ మాస్టర్ మీద లేకపోతే కైన్ మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, నేను ఇచ్చిన లింక్లకి వెళ్ళి కైన్ మాస్టర్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ తర్వాత ఓపెన్ చేసినాక ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత రేషియో వచ్చేసి 16:9. సో చాలామంది టెంప్లెట్ రేటింగ్ బోర్ కొడుతుందంటే సో నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన ఈ వీడియో. సో గైస్ ఇప్పుడు ఓపెన్ అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మీ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి, కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీడియా క్లిక్ చేయండి. సో గైస్ నేను ఆల్రెడీ ఇంతకుముందే పెట్టిన, సో మీ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. సో చాలామంది మీ ఫొటోస్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. సో నేను వాళ్ళలో కొంతమంది ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నా. సో గైస్ ఎవరి ఫొటోస్ అయితే ఈ వీడియోలో కనిపించలేదో వాళ్ళ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాయి. సో చాలామంది ఫొటోస్ పంపించారు. సో నేను ఒక 5-6 మెంబర్స్ ఫొటోస్ తీసుకున్నా ఈ వీడియో కోసం. సో నెక్స్ట్ వీడియోస్ కోసం మిగతా వాళ్ళే కూడా తీసుకుంటా. సో మీరు పంపిస్తూనే ఉండండి. సో నా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఎవ్రీ వీడియోలో కొత్త కొత్త ఫొటోస్ కనిపిస్తాయి మీకు. సో మీరు మీ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పంపిస్తే మీ ఫోటో నా వీడియోలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో గైస్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీ ఇన్స్టాగ్రామ్కి పోయి ఫాలో అయ్యి నాకు మీ ఫొటోస్ పంపించండి. సో నాకు కొంతమంది ఫొటోస్ పంపించారు కాబట్టి నా వాళ్ళ ఫొటోస్ని యాడ్ చేసుకుంటా. సో మీరు కూడా కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకొని ప్లస్ మీడియా క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి, చూపిస్తాను ఒకసారి. సో మీడియా క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసి ఇక్కడ మీ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను మనలో పంపించిన ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో 1, 2, 3, 4, 5, 6 సో గైస్ నేను 6 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీరు మ్యాక్సిమం ఎన్ని ఫొటోస్ చేయగలరో నేను చెప్తాను బ్రీఫ్గా. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటో అనేది వచ్చేసింది. సో గైస్ ఫోటో వచ్చేసాక సో ఇక్కడ చూడండి ఫోటో అనేది మూవ్ అవుతుంది. సో మీ ఫింగర్ని సైడర్ని స్క్రోల్ చేయండి స్క్రీన్ని. సో ఇక్కడ చూడండి, సో ఫొటోస్ అనేది మూవ్ అవుతున్నాయి చూడండి. సో ఫొటోస్ మూవ్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి. ఇక్కడ క్రోప్ ఆప్షన్ ఉంటుంది, క్రోప్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి దీన్ని ఈక్వల్ క్లిక్ చేయండి. సో ఈక్వల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది మొత్తం త్రూ అవుట్గా కాన్స్టెంట్గా ఉంటుంది. లేకపోతే మూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి తెలుసా, ఈ ఈక్వల్ని తీసేసి ఫస్ట్ ఇది ఫస్ట్ ఫ్రేమ్ మీద ట్యాప్ ఇచ్చి ఫస్ట్ ఫ్రేమ్ ఇక్కడ ఉండాలి అండ్ సెకండ్ ఫ్రేమ్ ఇక్కడ ఇలా ఉండాలి, ఇలా కొంచెం కిందికి ఉండాలి అని సెట్ చేసుకోండి. అలా రైట్ క్లిక్ చేయండి, ఒకసారి ప్లేస్ చూడండి, అట్లా నొస్తుంది. సో ఇలా అయి ఎండ్ కిందికి వచ్చేస్తాయి. సో ఫస్ట్ ఫ్రేమ్ ఒక ఇమేజ్ యాంగిల్ ఉంటుంది, సెకండ్ ఫ్రేమ్ ఇంకో ఇమేజ్ యాంగిల్ ఉంటుంది. సో గైస్ ఇది ఒక ఆప్షన్. సో సెకండ్ ఫోటో కూడా అట్లనే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వకుండా అంటే క్రోప్ క్లిక్ చేయండి. సో నేను ఈక్వల్ క్లిక్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వదు. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వాలి బట్ డిఫరెంట్ యాంగిల్స్ రావాలంటే సో ఫస్ట్ ఫ్రేమ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం జూమ్ చేసి సెలెక్ట్ చేసుకోండి అండ్ సెకండ్ ఫ్రేమ్ని కొంచెం జూమ్ అవుట్ చేసేయండి, జూమ్ అవుట్. సో అది రైట్ క్లిక్ చేయండి, ఒకసారి ప్లేస్ చూడండి.
ఎస్ ఫస్ట్ యాంగిల్ జూమ్ ఉంటుంది, సో సెకండ్ ఫ్రేమ్కి వచ్చేసరికి జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. సో గైస్ గిది ఒక ఎఫెక్ట్ అనేది. సో అన్ని ఫొటోస్ని మీరు అలాగే చేసుకోండి, ఈక్వల్ అయినా చేయండి, లేకపోతే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్స్ అయినా పెట్టుకోండి. సో గైస్ ఇప్పుడు ఫొటోస్ అన్ని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన టెంప్లెట్ని యాడ్ చేసుకోవాలి. సో గైస్ టెంప్లెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు చూసారు కాబట్టి, ఇప్పుడు మీ లేయర్ క్లిక్ చేయండి, తర్వాత మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ ఫోల్డర్లో మీకు టెంప్లెట్ దొరికిపోతుంది. సో నేను ఎడిట్ చేశాను కాబట్టి నాకు ఎక్స్పోర్ట్లో ఉంది. యా టెంప్లెట్లు పెట్టేయండి. పెట్టేసినాక ఇక్కడ ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది, ఫిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఆఫ్ ఉంటుంది, పక్కన క్లిక్ చేయండి ఆన్ అయిపోతుంది. అవుతుంది రైట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు అదే లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెంప్లెట్ లేయర్ మీద క్లిక్ చేసి క్రోమాకి ఉంటుంది, క్రోమాకిని ఎనేబుల్ చేసేయండి. కీ కలర్ ఎల్లో పెట్టుకోండి, ఆయన పైన 28 కింద 50 పెట్టేయండి. అవుతుంది రైట్ క్లిక్ చేయండి. సో గైస్ ప్లేస్ చూడండి. సో గైస్ ప్లేస్ చూడండి, ఫోటో అనేది వస్తుంది. సో గైస్ ఇక్కడ మనం ఫొటోస్ని కొంచెం సెట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ మొత్తం వెళ్ళిపోయి మన ఫోటో మనకు వస్తుంది, వస్తుంది. కొంచెం మీ ఫింగర్ తోటి ఈ మొత్తం స్లైడర్ ఏదైతే ఫొటోస్ ఉన్నాయో దాన్ని మూవ్ చేయండి ముంగటికి మీ ఫింగర్ తోటి. యా కరెక్ట్గా అయింది. అండ్ కొంచెం ముంగటి మూవ్ చేయండి, కొంచెం ముంగటి మూవ్ చేయండి, ముంగటి మూవ్. అయ్యా ఇక్కడ స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. చూడండి స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అక్కడ దాకా మన ఫోటోని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఫోటో రావాలి కదా. సో ఇక్కడ దాని మీద ట్యాప్ చేసి దీన్ని కట్ చేసేయండి. కట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, మీరు ఈ ఎఫెక్ట్ వెళ్ళిపోయి మనం నెక్స్ట్ ఫోటో వస్తుంది. ప్లేస్ చూపిస్తున్న యాస్ ఇలా వస్తుంది ఫోటో. అండ్ ఇది కూడా దీన్ని జూమ్ చేయండి. ఫోటో ఎండ్ ఎక్కడ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది మొత్తం స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోతే ఎండ్కి. యా ఇక్కడ ఎండ్కి బ్లాక్ అయిపోయింది మొత్తం. ఇక్కడ ఈ ఫోటో పైన ఫోటో మీద ట్యాప్ ఇచ్చి కత్తెర క్లిక్ చేసి దీన్ని కట్ చేసేయండి. కట్ చేస్తే నెక్స్ట్ ఈ బ్లాక్ వెళ్ళిపోగానే బ్రష్ మళ్ళీ ఇట్లా ఎఫెక్ట్ వస్తుంది, ఒకటి ఎఫెక్ట్లో ఈ ఫోటో వస్తుంది అన్నట్టు. సో ఇది కూడా లాస్ట్ కొంచెం బ్లాక్ అవుతుంది మొత్తం వీడియో. చూడండి ఇక్కడ ఇక్కడ బ్లాక్ అవుతుంది. యస్ ఇక్కడ బ్లాక్ అవుతుంది కాబట్టి ఇక్కడ దాకా ఈ ఫోటోని మనం కట్ చేసేయాలి. కట్ చేసేస్తే నెక్స్ట్ ఫోటో యాడ్ అయిపోతుంది ముంగటికి. ఈ బ్లాక్ ఎఫెక్ట్ లేగానే నెక్స్ట్ ఫోటో వచ్చేస్తుంది ఇలా. సో గైస్ ఆ తర్వాత మళ్ళీ పక్కన బ్లాక్ అవుతుంది వీడియో మొత్తం. సో అక్కడ మనం ఇంకో ఫోటోని లేయర్ని యాడ్ చేసుకోవాలి. ఇక చూడండి ఇక్కడ ఇక్కడ మొత్తం స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. సో దీన్ని కూడా ఫోటోని కట్ చేసేద్దాం. కట్ చేసేస్తే బ్లాక్ వెళ్ళిపోయి మళ్ళీ మనకు ఎఫెక్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఫోటో కనిపిస్తుంది మనకి. చూడండి నెక్స్ట్ ఫోటో వస్తుంది. సో గైస్ సింపుల్ ఏం లేదు, స్క్రీన్ బ్లాక్ అయ్యే దగ్గర దాకా మన ఫోటోని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కరెక్ట్గా కట్ చేసుకున్నాను, స్క్రీన్ బ్లాక్ అయింది, ఈ ఫోటో వచ్చేస్తుంది. ఇది కూడా ఇంతే. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలాగే అన్ని ఫొటోస్ని ఎడిట్ చేసుకోండి. సో వీడియో లెంత్ వచ్చేసి 25 సెకండ్స్ ఉంది. దీని మీరు దాదాపు 10-12 ఫోటోలు పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను. చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, లాస్ట్ వరకు మీరు ఎఫెక్ట్స్ని పెట్టుకోవచ్చు. సో గైస్ అదొక సాంగ్ మీ ఇష్టమైన సాంగ్ పెట్టుకోండి. పైన అక్కడ ఆడియో సింబల్ కనిపిస్తుంది, ఇక్కడ ఆడియో సింబల్, ఈ ఆడియో సింబల్ మీద క్లిక్ చేయండి. ఆడియో సింబల్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ ఓపెన్ అయితే మీ గ్యాలరీలో సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్ని మీ ఇష్టమైన సాంగ్ని యాడ్ చేసుకోండి. సాంగ్ ఏమి ఇవ్వట్లేదు. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ మీకు కావాల్సిన లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఒకసారి పోయి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ తర్వాత మొత్తం ఎడిటింగ్ అయిపోయినాక షేర్ క్లిక్ చేయండి. షేర్ క్లిక్ చేశాక ఇక్కడ కావాల్సిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో గైస్ మీరు మీ ఇన్స్టాగ్రామ్ మీ ఫొటోస్ నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, మర్చిపోకండి. సో గైస్ బై బై, టేక్ కేర్.